హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భరత్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసేసి సింపుల్ వీడియో అండి. బోట్ నెక్ ఒకటి కంప్లీట్ చేసేసాను, చాలా అంటే చాలా బాగుంది. సో డిజైన్ అయితే చూపించేస్తాను మీకు. తర్వాత కంప్లీట్ అయిపోయినాక నేను ఆల్రెడీ కూడా ఇంతకుముందు కూడా చెప్పాను, డిజైన్ మనం తీసుకున్నప్పుడు హ్యాండ్ అనేది ఒకటేసారి 2 times ఎలా సెట్ చేసుకోవాలి అని చెప్పేసి అనేది నేను ఇంతకుముందు చెప్పినాను. ఈ మిషన్లో, విద్యా మిషన్లో మనకు ఆప్షన్ అయితే ఉందండి అని చెప్పేసి అన్నాను కదా. సో ఆ డిజైన్ ఎలా తీసుకోవాలి, ఎలాగ ఒకటేసారి 2 సెట్ చేయాలని చెప్పేసి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? లెట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పానండి, మనం ఏదైనా కానీ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలని అంటే ముందు ఈ నీడిల్ ఆప్షన్ అనేది ఆఫ్ చేసి పెట్టుకోండి అని చెప్పేసి అన్నాను. సో దీనివల్ల ఏమవుతుందనంటే, మనము సెట్టింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈ ఆప్షన్ అనేది ఆఫ్లో లేదు అని చెప్పేసి అనంటే, మీకు డిజైన్ ట్రేస్ చేసినా కానీ మళ్ళీ రన్ అవుతున్నప్పుడు కూడా మీకు మధ్యలో జరిగిపోతుందన్నమాట డిజైన్ అనేది. సో దానివల్లన అవుట్లైన్లు మిస్ అయిపోతుంది. మీకు ఇంట్రడక్షన్ బుక్ కూడా ఇచ్చింటారు, సో దాన్ని కూడా ఒకసారి పూర్తిగా చదువుకోండి మీరు. ఓకేనా? సో అలాగ పూర్తిగా చదువుకొని మీరు రన్ చేసినారు అని అంటే కూడా మీకు ఒకసారి బాగా అర్థమవుతుంది అన్నమాట, ప్రాబ్లం కూడా ఉండదు. ఓకేనా? మనకి ఎప్పుడు ఇది ఎనబుల్ చేయాలని చెప్పేసి అనేది కూడా దాంట్లో క్లియర్గా మీకు ఇచ్చింటాడు, ఒకసారి చూడండి. చాలామంది మాకు పెద్ద మిషన్లో కూడా అవుట్లైన్లు మిస్ అయిపోతున్నాయి అక్క, ఎందుకు మేము ఏం ఫిట్టింగ్లో ప్రాబ్లం చేస్తున్నామా, ఏమిటిలో ప్రాబ్లం చేస్తున్నామని చెప్పేసి అని అడుగుతూ ఉన్నారు. సో దానివల్ల అయితే కానీ ఫిట్టింగ్ అనేది మనం క్లాత్ అనేది ఒకసారి ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసామనంటే మీకైతే క్లాత్ అయితే చెక్కు చెదరదు. ఓకేనా? క్లాత్ క్లిప్స్ పెట్టేటప్పుడు ఒకటి నీట్గా ఫిట్టింగ్ చేసేసేయండి. సో నీట్గా ఫిట్టింగ్ చేసేసాక కూడా డిజైన్ తీసుకునే ప్రాసెస్లో కూడా మిస్టేక్ అనేది చేయొద్దండి. ఓకేనా? మనం ట్రేస్ చేసేటప్పుడు కూడా ఈ నీడిల్ ఆప్షన్ అనేది క్లోజ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఈ మిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, విద్యా మిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అండి, ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేసినారని అంటే మీకు అవుట్లైన్లు మిస్ అవ్వవు, ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది, ఏం ప్రాబ్లం కూడా రాదు. ఇంకా కొంతమంది, మేడం మేము మొత్తం అంతా కూడా సెట్ చేసేసుకున్నాక, అంతా చేసినాక కూడా మాకు డిజైన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు బర్రాని సౌండ్ వచ్చేస్తూ ఉంది అని అంటే, ఎందుకు వస్తుంది? మీకు ఫ్రేమ్ అవుట్ అయ్యింది అనేది అదే సిగ్నల్ అనమాట. సో ఫ్రేమ్ అవుట్ అయ్యింది అని చెప్పేసి అనే సిగ్నల్కి మీకు బర్ర అనే శబ్దం వస్తుంది మీరు స్టార్ట్ చేసినప్పుడు. ఎందుకనంటే ఇది ఆప్షన్ అనేది ఎనబుల్ చేసుకొని మీరు ట్రేస్ చేసినారు అని చెప్పేసి అంటే అది డిజైన్ సెట్ అవ్వదు. సో అది ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? సో ఇవైతే గుర్తు పెట్టేసేసుకోండి. డిజైన్ తీసుకోండి, ఆప్షన్ అయితే మటుకు చూడండి. ఫస్ట్ పెన్డ్రైవ్ సెలెక్ట్ చేసుకోండి, నెంబర్ 1లోకి రండి. నీడిల్ ఆప్షన్ అయిపోయినాక, ఓకేనా, నెంబర్ 1లోకి రండి. 1లోకి వచ్చినాక పెన్డ్రైవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో పెన్డ్రైవ్లో వచ్చేసేసి డిజైన్. సో నాకు వచ్చేసేసి ఇవి టోటల్గా కూడా నేను ఇంకా సెట్టింగ్స్ అయితే వేరేటువంటి ఏమీ కూడా నేను సెట్ చేయలేదండి. మనం ఏ డిజైన్ ఎక్కించినా కానీ లాస్ట్కి ఎక్కించి నిండేది లాస్ట్కి చూపిస్తుంది. ఓకేనా? సో లాస్ట్ 1లో నేను హ్యాండ్ వచ్చేసేసి వీళ్ళది ఎల్బో హ్యాండ్, ఎల్బో హ్యాండ్ వద్దు అని చెప్పేసేసాను, షార్ట్ హ్యాండ్ వేస్తున్నాను. ఇది కూడా డిజైన్ డిఫరెంట్గా ఉంది, మనకు నెక్ నేను చూపిస్తాను వేసి నిండేది. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఈ ఫ్లవర్ యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ వస్తున్నారంటే మీకు డిజైన్ అనేది కాపీ అయిపోతుంది. ఓకేనా? సో కాపీ అయిపోయినాక మనము బ్యాక్ వచ్చేసేసాను. ఇక్కడైనా బ్యాక్ రావచ్చు, డైరెక్ట్గా బ్యాక్ రావచ్చు. ఓకేనా? డిజైన్ మళ్ళీ ప్రెస్ చేయండి, నెంబర్ 2లోకి రండి. 2లోకి వచ్చినాక ఇక్కడ మనకు ఫస్ట్ డిజైన్ ప్రెస్ చేసుకోండి. ఈ ఫ్లవర్ది ప్రెస్ చేస్తేనే మీకు అక్కడ కనిపిస్తుంది అన్నమాట, డిజైన్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో డిజైన్ డిస్ప్లే అయిపోయాక మనకి యాంగిల్ ఇది కాదు, చేంజ్ అవ్వాలి. సో యాంగిల్ చేంజ్ చేసుకోండి. సో ఈ యాంగిల్ సరిపోతుంది. ఒకవేళ ఈ యాంగిల్ సరిపోలేదంటే మళ్ళీ ఈ పీ సింబల్ని మళ్ళీ ప్రెస్ చేయండి. సో మీకు వచ్చే యాంగిల్ వరకు మీరు చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసేసి హైట్ లెంత్ నేను ఏమి కూడా మార్చుకోవడం లేదు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగనే ఉంటుంది. ఒకవేళ హైట్ లెంత్ మార్చుకోవాలని చెప్పేసి అంటే మీరు 90, ఒకవేళ వాళ్ళకు సపోజ్ మన మార్కింగ్కి కరెక్ట్గా లేదు అని చెప్పేసి అని అనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. 90లో పెట్టేసేసుకోండి, మనకు పెద్ద తేడా రాదు. ఓకేనా? సో నేను వచ్చేసేసి మెజర్మెంట్స్ నాకు ఉంది కాబట్టి, సిస్టమ్ ఉంది కాబట్టి నేను సిస్టంలో మెజర్ చేసుకుంటానండి. హ్యాండ్ లెంత్ అవంతా కూడా చూస్ చేసుకొని ఒకటేసారి నేను డిజైన్ని దీంట్లోకి పెట్టేసేస్తాను. ఇప్పుడు ఇది 5.5 ఉంది కాబట్టి నేను 90లో పెట్టినానంటే నాకు 5 inches వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో నేను మీకు ఇంకొక ఆప్షన్ చూపిస్తానని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసేసి మనకు ఇక్కడ ఉన్నాయి చూసినారా, రిపీట్ టైమ్స్, ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి అని చెప్పేసి అనేది ఆప్షన్. ఓకేనా? మనకి ఎన్నిసార్లు కావాలి? 2 times కావాలి. ఓన్లీ ఎక్స్లోనే కావాలి.
సో మనకి చూసుకోండి, ఇది ఎక్స్ ఇది వై. ఓకేనా? మనకు ఈ పార్ట్లో ఒకటే 2 times కావాలి. సో 2 times రిపీట్ కావాలి. ఈ పార్ట్లో కూడా రిపీట్ కావాలి అని చెప్పేసానంటే మనం వై కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, మనకు ఎక్స్ పార్ట్లో అంటే విడుతులో కావాలి అని చెప్పేసానంటే ఓన్లీ ఎక్స్ సెలెక్ట్ చేసుకోవాలి 2 times. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు సెలెక్ట్ చేసుకోవచ్చు, అక్కడ 2నా 3నా అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ వైలో కావాలి అని అంటే వైలో ఎన్ని పార్ట్స్ కావాలో అన్ని పార్ట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఓన్లీ ఎక్స్ పార్ట్, ఎక్స్ పార్ట్లో ఒకటి 2 times సెలెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనకు హ్యాండ్ సింబల్ ఏమి కూడా చేంజ్ అవ్వని దానికి ఇది సెట్ అవుతుంది. సో లెఫ్ట్ రైట్ హ్యాండ్స్కి మనకు ఇప్పుడు పికాక్ ఫేసెస్ అనుకోండి, పికాక్లు కానీ ఫిగర్స్ కానీ అట్లాంటివి అని చెప్పేసి అన్నప్పుడు మీరు మళ్ళీ సపరేట్గానే వేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ బార్డర్స్ ఇట్లాంటి ఫ్లవర్ డిజైన్స్కి ఒకటే మీకు ఇది యూజ్ అవుతుంది. సో ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకోండి, టిక్ మార్క్ ప్రెస్ చేయండి. ఓకేనా? రిపీట్ టైమ్స్ సో గుర్తుపెట్టుకోండి. తర్వాత రిపీట్ స్పేస్. ఓకేనా? రిపీట్ స్పేస్ మీరు ఎంత గ్యాప్ ఇవ్వాలని చెప్పేసి అని అనుకుంటున్నారు. సో నేను వచ్చేసేసి 200 ఇచ్చాను. సో ఈ గ్యాప్ వస్తుంది, నాకు అది సరిపోదు కాబట్టి నేను 400 ఇస్తున్నాను. ఇది గ్యాప్. ఓకేనా? ఈ గ్యాప్ మీరు ఇచ్చుకునేటప్పుడు కూడా టోటల్గా కూడా చూసుకోండి, మళ్ళీ మనకు ఫ్రేమ్కి కూడా కరెక్ట్గా సరిపోవాలి. ఒకసారి అలా చెక్ చేసేసుకొని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? తర్వాత వచ్చేసేసి కలర్స్. 2, 3 ఓన్లీ 2 colors. నెంబర్ 4లోకి వచ్చినా సార్ చాలామంది చేసే పొరపాటు ఇక్కడే అండి. టోటల్గా ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారంటే మనము టోటల్గా కూడా ఇప్పుడు ఫ్రేమ్ అనేది ఆన్లో పెట్టేసేసి బిగించినారు అని చెప్పేసేసి అని అంటే దానికి ఫ్రేమ్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనము ఆఫ్ చేసుకొని ఫ్రేమ్ సెలెక్ట్ ఆఫ్ చేసేసి ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసినామనుకోండి, డెఫినెట్గా ఫ్రేమ్ సెలెక్ట్ చేయాలా. ఫ్రేమ్ సెలెక్ట్ చేసేసి టిక్ మార్క్ ప్రెస్ చేయండి. సో ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసేసుకున్నారు కదా. సెలెక్ట్ చేసుకున్నాక డిజైన్ చూసుకోండి. మనకు డిజైన్ ఇంట్లో ఉంటే వైట్ కలర్లో ఉంటుంది, అవుట్లో ఉంది అని అంటే కలర్ చేంజ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకు 2 hands అట్ ద సేమ్ టైం వచ్చేస్తున్నాయి. నేను కింద ఎడ్జుకి పెట్టేస్తున్నాను. ఓకేనా? ఈ ఎడ్జుకి పెట్టేసేసాక ట్రేస్ చేయండి, కంపల్సరీ ట్రేస్ చేయండి. ట్రేస్ చేస్తేనే మీకు డిజైన్ అనేది సెట్ అవుతుంది. ట్రేస్ చేయకపోకుంటే మీకు డిజైన్ అనేది సెట్ అవ్వదు. సో నాకు ప్లేస్ ఓకే అయిపోయింది, డిజైన్ ఓకే అయిపోయింది. ఇప్పుడు ఆప్షన్స్ యాస్టీస్గా నేను మొన్న కూడా చెప్పాను కదా, ఫైల్లో నుంచి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చాక ఇప్పుడు ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు డిజైన్ స్టార్ట్ చేయండి. మీకు అవుట్లైన్లు అనేటివి మిస్ అవ్వదు, ఏమి కూడా ప్రాబ్లం రాదు, ఫ్రేమ్ కూడా అరసదు. ఓకేనా? ఈ ప్రాసెస్లో ఏదైతే మిస్టేక్ చేస్తారో అప్పుడే మీకు డిజైన్లో ప్రాబ్లం వస్తుంది. మిషన్ అరచడం కానీ లేదంటే గిన్న అవుట్లైన్లు మిస్ అవ్వడం కానీ, డిజైన్ ఒక చోట పడాల్సిండేది ఇంకొక చోటకి కానీ, ఈ 3 mistakes లైన్ ప్రాసెస్లో ఏదైతే కూడా మిస్ అయిపోతారో ఎగ్జాక్ట్గా చెప్పాలని అంటే లాస్ట్ 4th number ఫ్రేమ్ది మొత్తం అంతా కూడా ట్రేస్ చేయకోకుండా పెట్టినారు అని అంటే అప్పుడు మీకు మిస్ అవుతుంది. ఓకేనా? ఈ 3 కూడా ఏది పర్ఫెక్ట్, ఈ టోటల్ 4 అన్నీ కూడా పర్ఫెక్ట్ చేశారు అని అంటే మీకు ఏది కూడా మిస్ అవ్వదు. సో నేను ఇప్పుడు ఫ్యూజన్ పేపర్ పెట్టేస్తున్నాను అండి. లైట్గా మనకు ఫ్యూజింగ్ పేపర్ పోయి అంతా ప్రెస్ చేసేసుకొని చాలు.
సో ఇదంతా కంప్లీట్ అయిపోయాక మనం స్టార్ట్ చేసినాము అని చెప్పేసి అంటే మనకి ఏమాత్రం కూడా మిస్ అవ్వదు. సో డిజైన్ చెప్పాను కదండి, బోట్ నెక్ డిజైన్. చాలా అంటే చాలా బాగుందండి డిజైన్. కంప్లీట్ అయిపోయాక కూడా ఇక్కడ అంతా కూడా వీళ్ళది బ్రైడల్ బ్లౌజ్ కాబట్టి కుందన్స్ కూడా మొత్తం అంతా కూడా వస్తాయి. ఈ గ్యాప్లో టోటల్గా కుందన్స్ వస్తాయి. నేను కుందన్స్ అనేటివి నేనే స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి బ్లౌజు ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాక కుందన్స్ అతికిస్తాను. లేదు అని చెప్పేసేసానంటే కింద ముందే కస్టమర్కి వితౌట్ స్టిచ్చింగ్ ఇచ్చేపాటు అయితే కింద ముందే అతికిస్తాను అనమాట. బట్ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మటుకు కుందన్స్ నేను తర్వాతనే లాస్ట్లో అతికిస్తాను, ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేస్తాను. సో ఎంత బాగుందో చూడండి డిజైన్. నేను పింక్ అనేది యాడ్ చేస్తాను. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కదా వీడియో, వీడియో ఎలా ఉంది? వీడియో కనుక నచ్చినట్లయితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.